హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై జగన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అసలే రెవెన్యూ లోటు, ఆపై కరోనా కష్టకాలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కరోనా కష్టకాలంలో బడ్జెట్ రూపకల్పన అధికారులకు కత్తి మీద సాములా మారిందని చర్చ జరుగుతోంది. ఈసారి బడ్జెట్ 2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అనుభవాలతో ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంచనాలను ఆర్థిక శాఖ రూపొందిస్తుంది. గత ఏడాది బడ్జెట్లో అంచనా వేసిన విధంగా ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం అందుకోలేకపోయింది. గత ఏడాది సుమారు 1.82 లక్షల కోట్ల వ్యయం కాగా ఆదాయం మాత్రం కేవలం 77,560 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. గత ఏడాది 100 కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కానీ ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. తూతూ మంత్రంగా ఒక్కరోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. 211,000 ఏపీలో బడ్జెట్పై విఫలంగా చర్చ జరగాలి, తూతూ మంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా యాక్టివ్ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? మార్చిలో 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదు అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యలమల రామకృష్ణుడు ప్రశ్నించాడు. వేచి చూద్దాం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఏం జరుగుతుందో. వేచి చూద్దాం ఈసారైనా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయో లేదో, ఒకవేళ జరిగితే ఎలాంటి అంశాల గురించి చర్చిస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 7TV.